వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న సంకల్ప సభకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఈ సాయంత్రం ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో వైఎస్ఆర్ ఆత్మీయులతో షర్మిల సభ నిర్వహించనుంది. పంజాగుట్టలో వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన షర్మిల అభిమానులను కలుస్తూ ముందుకు సాగారు. 8 ప్రాంతాల్లో షర్మిలకు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం సూర్యపేటలో భోజనం చేసిన తర్వాత కూసుమంచి నుంచి ఖమ్మం జిల్లా నేతలు స్వాగతం పలికారు. సంకల్ప సభలో షర్మిలతో పాటు వైఎస్ సతీమణి, విజయలక్ష్మి పాల్గొననున్నారు. తెలంగాణ రాజకీయాల్లో తన పార్టీ పేరు, పాత్ర గురించి షర్మిల ఈ సభలో వివరిస్తారు. కాగా వైఎస్ షర్మిల కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి సంకల్ప సభ కోసం ఖమ్మంకు భారీ కాన్వాయ్గా ఆమె బయలుదేరారు. మార్గ మధ్యలో 4 వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నట్లుగా తెలుస్తోంది. ఎవరికి గాయాలు కాలేదని, కానీ వాహనాలు దెబ్బతిన్నట్లు సమాచారం. షర్మిలకు ఎలాంటి ప్రమాదాలు కాలేదని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న సంకల్ప సభకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఈ సాయంత్రం ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో వైఎస్ఆర్ ఆత్మీయులతో షర్మిల సభ నిర్వహించనుంది. పంజాగుట్టలో వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన షర్మిల అభిమానులను కలుస్తూ ముందుకు సాగారు. 8 ప్రాంతాల్లో షర్మిలకు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం సూర్యపేటలో భోజనం చేసిన తర్వాత కూసుమంచి నుంచి ఖమ్మం జిల్లా నేతలు స్వాగతం పలికారు. సంకల్ప సభలో షర్మిలతో పాటు వైఎస్ సతీమణి, విజయలక్ష్మి పాల్గొననున్నారు. తెలంగాణ రాజకీయాల్లో తన పార్టీ పేరు, పాత్ర గురించి షర్మిల ఈ సభలో వివరిస్తారు. కాగా వైఎస్ షర్మిల కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి సంకల్ప సభ కోసం ఖమ్మంకు భారీ కాన్వాయ్గా ఆమె బయలుదేరారు. మార్గ మధ్యలో 4 వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నట్లుగా తెలుస్తోంది. ఎవరికి గాయాలు కాలేదని, కానీ వాహనాలు దెబ్బతిన్నట్లు సమాచారం. షర్మిలకు ఎలాంటి ప్రమాదాలు కాలేదని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.